లీడర్లు మా తోటి రాజకీయ సహచరులు ఆఫీసర్లు మరి ఎవరైతే మన మంచి కోరుతారో వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇది ఈ విధంగా ఉండగా హంగర్ స్ట్రైక్ ఎవరు కూర్చుంటున్నారు హంగర్ స్ట్రైక్ లను చూస్తే కూలికి తెచ్చుకొని కూర్చోబెట్టుకుంటున్నారు హంగర్ స్ట్రైక్ సబ్జెక్ట్ ఏమీ అని చూస్తే ఒక వ్యక్తి ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక పిల్లలకు చదువు చెప్పే విషయంలో అవకతవకలు చేసి ఇంచుమంచు 300 కోట్ల కుంభకోణం చేస్తే చట్టము తన పని తను చేసుకుంటూ పోతే దాని కోసం హంగర్ స్ట్రైక్లు ఆ హంగర్ స్ట్రైక్ కు సంబంధించి ఒక వ్యక్తి వాళ్ళకు సంబంధించిన సపోర్టర్ ఒక కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన తోడుపాటు ఎంత అన్యాయమో సార్ చూడండి ఆ వ్యక్తి మరి చెప్పడము ఈ భారతదేశ ప్రజలకు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చైతన్యం లేదంట పిరికి వాళ్ళంట మర్యాద లేదంట కాబట్టి అంటే మనకు చైతన్యం లేదంట మనం పిరికి వాళ్ళమంట మనకు మర్యాద లేదంట కాబట్టి తను రాజకీయాల్లోకి వచ్చినారంట ఆ వ్యక్తి మళ్ళ వీళ్ళకి సపోర్ట్ ఇవన్నీ కూడా ప్రజలకు కూలంకుషంగా తెలియజేసేదానికి రాబోయే అసెంబ్లీ సెషన్లలో వీళ్ళు చేసిన కుంభకోణాలు వీళ్ళు చేసిన తప్పులు స్వయంగా ప్రతి ఒక్క మాట కూడా ఆంధ్రరాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసేటట్లు మరి తెలుపుతామని తెలుపుతూ ఈరోజు అక్కడ చూడండి ఎంత సింపుల్గా ఒక కాకి ప్యాంటు ఒక తెల్ల షర్ట్ కేవలం ఒక కాకి ప్యాంటు ఈయన ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు మన మీద చూపించిన ప్రేమకు అభిమానానికి అనురాగానికి ఈ అభివృద్ధి అంతా మనం చేసుకున్నదే కాకుండా భావి తరాలకు మన పిల్లలందరికీ కూడా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఇచ్చిన వ్యక్తి ఈ సింపుల్ గా కాకి ప్యాంటు వైట్ షర్ట్ వేసుకున్న ముఖ్యమంత్రి గారు అని చెప్పిన అందరికీ నేను తెలియజేస్తా మనము ఎలక్షన్లకు పోయినప్పుడు వాగ్దానాలు ఉన్నాయి ఏమా వాగ్దానాలు ఆడిపిల్ల ట్యూషన్ తర్వాత 9 గంటలకు ఇంటికి పోతే కన్నెత్తి చూసే వాళ్ళు కూడా ఉండకూడదు ఒక వ్యక్తి తన ప్లాట్ వదిలిపెట్టి పట్టణానికి పోతే ఒక ఇంచు కూడా ఎవరు ఆక్రమణ చేసుకోకూడదని ఈ శాంతి భద్రతలన్నీ కూడా ఈరోజు చక్కగా మనం డోన్లో చేసుకుంటున్నామంటే మన ముఖ్యమంత్రి వారి గలన కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నా ఒకానొకప్పుడు డోన్లో గత పాలకులు ఉన్నప్పుడు కోడిని బయటికి పంపిస్తే ఎత్తుకపోయే పరిస్థితుల్లో ఈరోజు నెమల్లమర పార్కులో తిరుగుతున్న మాట వాస్తవమా కాదా అని చెప్పి మీ అందరిని కూడా అడుగుతూ ఉన్నా ఒక ప్రధాన బాధ్యత ధన మాన ప్రాణ రక్షణ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవానికి బడుగు బలహీన వర్గాలకు వేరే ప్రభుత్వం తప్ప ఆశ్రయం లేని వాళ్ళందరికీ కూడా ధన మాన ప్రాణ రక్షణ మన ప్రభుత్వము మన ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నారా లేదా అని చెప్పి ఒక్కసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తూ అదేవిధంగా ఇవన్నీ కూడా ఎవరి వలన కేవలం మన ప్రభుత్వము మన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఒక్కసారి మీరందరూ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి థ్యాంక్ యూ జగనన్న అని చెప్పాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ జగనన్న అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న విన్నపం ఈ 77 చెరువుల ద్వారా 100 గ్రామాలకు నీటి సౌకర్యం వస్తుంది కాబట్టి సూక్ష్మ సేద్యము ఇంకా ప్రోత్సహించి మరింత ఆయకట్టు పెంచేదానికి అవకాశము ఈ ప్రాంతానికి ఇవ్వాలని డోను పట్టణానికి డోన్ నియోజకవర్గానికి హార్టికల్చర్కు సంబంధించిన ఒక పాలిటెక్నిక్ మరి ప్రసాదించాలని అదేవిధంగా బేతంచెర్లలో ఎటువంటి నీటి సౌకర్యం లేదు కాబట్టి ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఫ్యాక్టరీలు అందరూ కూడా పెట్టుకునేదానికి మరి అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి కూడా ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ జై జగనన్న ధన్యవాదాలు గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ గారు చాలా సవివరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన పనులన్నింటినీ తెలియజేశారు ఇప్పుడు